హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పులిహోర. ఇలా చేసుకుందాము, చూద్దాం. మనం ముందుగా వైట్ రైస్లో 3 లెమన్స్ కట్ చేసి అందులో 3 లెమన్ జ్యూస్ అందులో పెడతాం. నేనైతే లెమన్ ప్రెషర్తో వచ్చుతున్నాను, చూడండి. ఇది ప్లాస్టిక్ది, అయినా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది 10 రూపీస్ సామాన్ ఉంటుంది కదా, అందులో వచ్చా బాగానే వర్క్ అవుతుంది ఇప్పటివరకు. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని రైస్కి అంతా పట్టేలా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. 1, 2, చూడండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కరివేపాకు అనుకోకుండా పడ్డది, ఆయిల్ కొంచెం హీట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు, శనగపప్పు, మినపప్పు కలిపింది వేసాం, మిక్స్ చేసి వేసాను. కరివేపాకు 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నా. ఒక పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కలుపుకుందాం, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం 2 స్పూన్స్ పసుపు వేసుకుందాం. 2 స్పూన్స్ పసుపు వేసుకుందాం. చూడండి, నాకు కొంచెం ఆయిల్ తక్కువైంది, అందుకని నేను ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా తక్కువైంది, నేను ఇంకో 1 స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసా. ఇందులో మనం వైట్ రైస్లో లెమన్ జ్యూస్ పిండుకొని కలుపుకున్నాం కదా, ఆ రైస్ వేద్దాం ఫ్రెండ్స్. ఆ రైస్ మిక్స్ చేద్దాం. ఇందులో 3 స్పూన్స్ సాల్ట్ వేసా. సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి లెమన్ జ్యూస్ పిండండి, ఎందుకంటే ఆ సాల్ట్ అంతా రైస్కి పడుతుంది. చూడండి, మన పులిహోర ఆల్మోస్ట్ తయారైంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.